పోలీస్ పరీక్ష అభ్యర్థుల ఆందోళనతో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి మరో 2 ఏళ్ల పాటు పెంచాలంటూ కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు వినతి పంపించాం, ఆయన సానుకూలంగా స్పందించారని అభ్యర్థులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో దీనికి సంబంధించి రాకపోవడంపై అభ్యర్థులైతే అసంతృప్తిలో ఉన్నారు. అభ్యర్థులను పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపడుతున్నందుకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అభ్యర్థులు మరోవైపు 2 ఏళ్ల వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసు ఉద్యోగుల వయో పరిమితి వెంటనే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, చెప్పండి, పోలీస్ అభ్యర్థుల డిమాండ్ ఏంటి? ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ బయట కాసేపు క్రితమే అటు పోలీస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ముట్టడించారు. ప్రధానంగా అటు రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 ఏళ్ల పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల నుండి ఆందోళన బాట పడినటువంటి విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు మరొకసారి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గతంలో మొన్న ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ లో చాలాసేపు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి కేటీఆర్ కు కొంతమంది పోలీస్ అభ్యర్థులు ఈ ప్రశ్నను కూడా వాళ్ళు కేటీఆర్ కు వేశారు. ప్రస్తుతం ఏజ్ రిలాక్సేషన్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ వీళ్ళు డిమాండ్ చేయడంతో కేటీఆర్ కూడా దానికి రిప్లై ఇచ్చారు. దీన్ని కన్సిడర్ చేస్తాము, ఆలోచిస్తాము అంటూ. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి స్టెప్ ఏది కూడా పడకపోవడంతో పాటు అటు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సమయం కూడా గడువు ముగుస్తుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర టెన్షన్ నెలకొని ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి 2 years పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఇవ్వాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో వీరు ఆందోళన బాట ఎక్కువగా పడుతున్నటువంటి నేపథ్యంలో వీరిపైన కేసులు సైతం పెడతామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఒకవేళ వీళ్ళపైన కేసు పెడితే గనక వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇలా చెప్పి తమను భయపెడుతున్నారు తప్ప ఏజ్ రిలాక్సేషన్ అంశాన్ని ఎందుకు పరిగణించడం లేదు అనేటువంటిది ప్రధానంగా అభ్యర్థులు వ్యక్తం చేసినటువంటి ఆందోళన. అయితే ప్రస్తుతం దీనిపైన ప్రభుత్వం స్పందిస్తుందా లేదా ఆల్రెడీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ ఉంటుందనేటువంటిది కూడా తేలాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.